वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं మూడు కాన్పుల్లో ముగ్గురు ముగ్గురు పిల్లలు చప్పత్తు అమ్మండగురు పుడతారు వాడికి కోట్లకి పడగలెత్తిన వాడికి ఒక్కడు సంతానం ఉండడు ఏమని చెప్పాలయ్య వీడు పది మందికి అన్నం పెట్టగలడు ఒక్క కొడుకు లేడు వాడు ఇద్దరు ఓ ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు చాలనుకున్నాడు ఏకంగా వాడికి ఒక్కొక్క గర్భానికి ముగ్గురు చప్పున పుట్టేశారు రెండు గర్భాలకి ఆరుగురు పుట్టాడు వాడు అన్నం పెట్టలేడు వాళ్ళు ఏడుస్తున్నారు అన్నం కోసం ఏమని చెప్పవలసి ఉంటుంది డబ్బున్నవాడికి బిడ్డలు లేకపోవడం ఏంటి డబ్బులు లేని వాడికి అధిక సంతానం ఏంటి కాబట్టి ఇట్టి భంగి సుమ్ము కర్మఫలమాత్మతంత్రంబుగాకయుండు కర్మఫలం లేదంటానే అడుగడుగున కనబడుతోంది నువ్వు చేసిన కర్మ నీ అనుభవాలకు వస్తోంది అన్న విశేషం అయినప్పుడు నేను గత జన్మలలో చేసిన కర్మ ఏదో ఉంది ఆ కర్మ కారణంగా ఇప్పుడు నేను ఇలా పుట్టాను ఇలా పుట్టి మాంసం అమ్ముతున్నాను మాంసం అమ్మినంత మాత్రం చేత నేనేం తక్కువైపోలేదు నేను నాకు ఏది ధర్మమో ఆ ధర్మాన్ని నేను పట్టుకున్నాను కాబట్టి నీ మనసులో ఉన్న మాట కూడా నీ చెప్పగలిగాను మహాపతి వ్రత నా దగ్గరికి పంపింది నీ పండానా లేదా ఎవడి ధర్మం వాడు పట్టుకుంటే చాలయా ధర్మం విడిచిపెడితే ప్రమాణం ధర్మం పట్టుకోవడం వల్ల దోషమేం లేదు కాబట్టి నేను ఇలా ఇన్ని తెలిసినవాడిని నేను ఏ ఉత్తమ బ్రాహ్మణుడిగానో పుట్టి ఉండాలని నీ యొక్క ఆలోచన కానీ నేను గతంలో ఏదో చేశాను ఆ కర్మఫలం ఉంది అందుకని ఇప్పుడు ఇలా పుట్టాను ఏదో పుణ్యం ఉంది ఈ జ్ఞానం కూడా వచ్చి కాబట్టి రెండూ ఉన్నాయి పురుషుడు కర్మాధీనత అరుగక తన వశమైన ఆపదలు రుజల్ మరణంబును విని ఏమియు బొరక బొరయక ఉండంగా బ్రతుకు పోలదే చెప్పుమా ఏమయ్యా కర్మ ఫలితం లేదండి గతంలో చేసుకున్న కర్మ అనుభవించడానికి ఏమీ లేదు ఇవన్నీ ఉత్తి మాటలు అంటావా కొంతమంది రోగాలతో ఎందుకు బాధపడుతున్నారు అన్నీ ఉంటాయి కానీ రోగంతో బాధపడుతుంటాడు బాధ అన్నది ఉందా లేదా వాడికి అసలు వాడు బయట బాధపడడానికి వాడికి ఏమీ లేదు అన్నీ సంతోషదాయకమే వాడికి పిల్లలు వృద్ధిలోకి వచ్చేశారు కావలసినంత డబ్బుంది అనుకూలవతి అయిన భార్య ఎంతో సంతోషంగా గౌరవించేటటువంటి బిడ్డలు బయట కావలసినంత ఖ్యాతి కానీ వాడు మధుమేహంతో ఏడుస్తున్నాడు రోగం ఉంది ఎందుకు వచ్చింది మరి రోగం అంటే గత జన్మలలో చేసుకున్న పాపం ఉంది అది దుఃఖంగా ఉంది పుణ్యం ఉంది సుఖరూపంలో లేదంటామే కర్మయందు దోషం చేసుకున్న కర్మ వెంబడించకపోతే రోగాలు ఎందుకు వస్తున్నాయి లోకంలో ఆపదలు ఎందుకు వస్తున్నాయి ఆపద అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా మీ ప్రయత్నము చేత మీరు తప్పించుకోలేని దానికి ఆపద అని పేరు ఆపద అంటే గత జన్మలలో చేసినటువంటి తప్పు పనిని దృష్టిలో పెట్టుకొని పరమేశ్వరుడు మనం తప్పుకోవడానికి మన బుద్ధితో నిర్ణయం చేసుకోవడానికి అవకాశం లేకుండా మనం ప్రమాదానికి వశమయ్యేటట్టుగా చేసి దుఃఖపడేటట్టుగా చేసినటువంటి సంఘటనకు ప్రమాదము ఆపద అని పేరు నేను ఇలా వెళ్ళిపోతున్నాను ఒకసారి ఏదో పాడుపడిపోయిన స్థలంలో ఉంది దానికి గోడ కట్టుంది అది ఎవరో కొనుక్కుని ఇల్లు కట్టుకుందామని గోడ బదలగొట్టారు సామాన్ లోపలికి తీసుకెళ్ళడానికి ఇసుకావిని అందులో ఆవులు ఉన్నాయి గడ్డి మేస్తూ ఎప్పటి నుంచో వాటికి అలవాట్లా ఉంది అకస్మాత్తుగా ఎవడో లోపల వాటిని తరివాడు అవి ఒక్కసారి బయటకు పరిగెత్తుకొచ్చాయి నేను ఎడం పక్కన వెళ్తున్నాను బండి మీద వచ్చి ఒక్కసారి మీద పడిపోయాయి అప్పుడు అన్ని మీద పడిపోతే నేను ఏమైపోతాను సహజంగా బండి మించి కింద పడిపోతాను పడిపోతే నా కాలు విరగచ్చు చెయ్యి విరగచ్చు ఏమైనా తగలచ్చు అప్పుడు నేను నా బుద్ధి చేత తప్పుకోవడానికి ఏమైనా ఉంటుందా ఆ వచ్చి మీద పడిపోయి ఇంక నేనేం తప్పుకోను ఏం ఉండదు ఇలా వెళ్ళిపోతుంటే చటుక్కు నెట్టి నుంచి ఓ పాము వచ్చింది ఆ చెట్టు కింద చెట్టు మీద నుంచి చెట్టు తిరుగుడు పాము దూకింది ఆపద నా బుద్ధితో నేను తప్పుకోవడానికి ఉండదు అప్పుడు ఎవరో తెలుసా రక్షకుడు వీడిని మనం పడగొట్టద్దు వీడిని ఉంచవచ్చు అని మళ్ళీ భయం వరకే ఆప్చేసన్ని మీద పడిపోతే కింద పడిపోయి మూడు నెలలు హాస్పిటల్లో ఉండి కట్టుకట్టుకు తిరగకుండా చేయగలిగిన వాడు కూడా పరమేశ్వరుడు ఇన్ని మీదకు వచ్చే అదేంటో నేను పడిపోకుండా ఎలా ఉండగలిగాను అనుకునేటప్పటికి ఆవులన్నీ వెళ్ళిపోయాయి అనుకోండి ఈశ్వరుడు అన్నమాట నిన్ను కాపాడినవాడు గత జన్మ పాపం పోయింది ఈ జన్మలో ఎక్కడో ఎందుకో ఈశ్వరుడు నిన్ను రక్షించాడు ఏ కారణానికి నిన్ను రక్షిస్తున్నాడో నీ అంతరాత్మకి తెలుసు దాన్ని వదులుకోకుండా నువ్వు బతకగలిగితే చాలు కాబట్టి
దానికి ప్రమాదం అని పేరు, ఆపద అని పిలుస్తారు. ఆపదలు ఎందుకు వస్తున్నాయి? మనం ఎన్నిసార్లు అట్లా కొత్తగా పెళ్ళయింది, ఏదో పెడుతున్నారు, పాపం ఎక్కడో ఏదో ప్రమాదం జరిగింది, శరీరం విడిచిపెట్టేశారంటారు. ఎందుకు వస్తాయి ఆపదలు? గత జన్మ కర్మలే ఆపదలుగా వస్తాయి. కాబట్టి కర్మకి కర్మ వెంట రాదంటామే. కళ్ళ ముందు కనబడుతున్నది కనబట్టల్లా, కర్మ వెంట వస్తోందని, కర్మ ఫలితం అనుభవిస్తున్నారని అర్థం కావట్లా. అందుకే సనాతన ధర్మంలో విచిత్రం, ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చిందని చెప్పారనుకోండి, అయ్యో పాపం అంటారు. అయ్యో పాపం అంటే సానుభూతి కాదు, దాని అర్థం ఏమిటో తెలుసా? ఏమంటే ఆయన పాపం జారి పడిపోయారట, పాదం విరిగిపోయిందండి, గుద్దిలోకి కట్టు కట్టారు అన్నారు. అయ్యో పాపం అంటారు. అంటే కిందటి జన్మలో ఏ అమాయకుడు, ఏ బలహీనుడైనటువంటి వాడు అలా పెడుతున్నప్పుడు బలవంతుణ్ణి కదా అనేటటువంటి ఆధిక్య బుద్ధితో తోసేస్తే ఆ బలహీనుడు పడిపోయినప్పుడు వాడి గుత్తి విరిగిపోయిన పాపం మూట కట్టుకున్న కారణం చేత కట్టి కుడిపి ఇప్పుడు వీరు జారిపడి వీడి గుత్తి విరిగిపోయిందో ఆ పాపం వీడి ఇప్పుడు అనుభవించాడని చెప్పడానికి అయ్యో పాపం అంటారు. సానుభూతి కాదు, ఒకనాడు చేసుకున్నదే ఇప్పుడు అనుభవించాడని దాని గుర్తు. అందుకని అయ్యో పాపం అంటారు. అయ్యో పాపం అంటే సిగ్గుపడాలి. ఈశ్వర ఇంకో మాట ఇలా అనిపించుకోకుండా నన్ను బతకని అని అడగాలి. కాబట్టి ఆ కర్మకి ఫలితం లేదంటానే అది వెంట వస్తూనే ఉంటుంది. నువ్వు చేసిన చేష్టితములు నిన్నే తరుగుతాయి. కాబట్టి నీ చేసింది ఏదో ఉంది, అందుకే ఇలా పుట్టా. నీ చేసుకున్నది ఏదో ఉంది, అందుకే ఇలా పుట్టినా ఇంత జ్ఞానం ఉంది. నువ్వు చేసుకున్నది ఏదో ఉంది, అందుకే కౌశికుడు బ్రాహ్మణుడిగా వచ్చావు. నువ్వు చేసుకున్న దోషం కూడా ఏదో ఉంది, అందుకే అసలు ఉండవలసిన జ్ఞానం లేకుండా పోయి కోపం ఎక్కువైపోయింది, పతివ్రత చేత నా దగ్గరికి పంపబడ్డావు. కాబట్టి ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళని అనుభవించవలసిందే అనడానికి మనిద్దరికన్నా ఇంకా ప్రబల సాక్ష్యం ఏమిటయా? ఇలా అడుగుతున్నావు, ఇటు విచిత్రం కదూ. ఈ ఎడలు విడిచి వేరొక కాయము గైకొని శరీరి కర్మ వశగతింబోయి చొకదొక్కమలగను బాయక వెండియులు దేహ బంధము పొందు. ఈ శరీరం పడిపోతుందేమో, కానీ శరీరంతో చేసిన కర్మ జీవుడితో పాటు వస్తుంది. సుఖ దుఃఖములను అనుభవింపజేయడానికి ఏ శరీరంలోకి వెళ్ళాలో నిర్ణయించి ఈశ్వరుడు దాన్ని బట్టి ఆ శరీరంలోకి పెడతాడు. ఎక్కువ దుఃఖ పెట్టాలనుకుంటే ఇక్కడ ఎవరినో చాలా కష్టపెట్టాడు, చాలా దుఃఖపడవలసిన శరీరంలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ 10 మందిని సంతోష పెట్టడమే బ్రతుకుగా బ్రతికాడు, సంతోషంగా బతకడానికి కావలసిన జన్మని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ చేసిన కర్మే శరీరం పడిపోతుంది, కానీ దీంతో చేసిన కర్మ మాత్రం జీవుణ్ణి వెంబడించి వచ్చి వచ్చే జన్మలలో సుఖదుఖములుగా మారుతోంది. స్థిరమగు పుణ్యకర్మమున దేహ భవంబగు పుణ్యపాప సంకరమున మానుషత్వమగు కల్మషముల్ పశుకీట భావమం బరయగ చేయి ఈ పగిది పుట్టుచు చచ్చుచు మోహవాడ్డిలో తిరుగుచురుండు కానీ ఒక తీరము చేరడు జీవుడెన్నడు. బాగా పుణ్యమే చేసి కేవలం పుణ్యమే అనుభవించవలసి వస్తే దేవతాలోకానికి పంపిస్తారు, దేవతగా ఉంటాడు. కేవలం పుణ్యం అనుభవించాలంటే విన్నారుగా మీరు ఇంత పూర్వం ఇంద్రజ్యుడి కదా, కేవల పుణ్యం ఉంటే దేవత అవుతాడు, కేవల పాపం ఉంటే క్రిమికీటకాదులు అవుతాడు, తిరియక్కు. పుణ్యము పాపము కూడా ఉంటే మనుష్యుడు అవుతాడు. అందుకే ఓ రోజు నవ్వుతాడు, ఓ రోజు ఏడుస్తాడు. కాసేపు పుణ్యం, కాసేపు పాపం అనుభవంలోకి వస్తూ ఉంటాయి. అప్పటికి సంతోషం, అప్పటికి ఏడు. అది ఎలా ఉంటుందంటే, అమ్మ చూడండి, తొడ పిక్క తిప్పేది అమ్మే, పాలు పట్టేది అమ్మే. అందుకని ఈశ్వరుడు ఏం చేస్తారంటే కేవలం కష్టాలు ఒక్కటే పెట్టేస్తే తట్టుకోలేడని కొన్ని కష్టాలు కొన్ని సుఖాలు కలిపి మనుష్యుణ్ణి పంపుతాడు. అప్పుడు వీడు దుఃఖపడుతుంటాడు, సుఖపడుతుంటాడు. జ్ఞానము చేత, బుద్ధి చేత, అనుష్ఠానము చేత ఎదగగలిగితే దేవతలు పొందలేనిది, క్రిమికీటకాదులు పొందలేనిది మనుష్యుడు ఒక్కడే పొందుతాడు. దేవతలకి పుణ్యం అయితే కింద పడిపోతారు, అసలు క్రిమికీటకాదులకి కర్మాధికారం లేదు. ఇక మనుష్యుడు బ్రతకవలసినట్లు బ్రతికితే అతను మాత్రం మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షానికి కూడా వెడతాడు. దేవతలకి మోక్షం లేదు, వాళ్ళు మళ్ళీ పునర్జన్మ ఎత్తాలి. ఒక్క మనుష్యుడికి అధికారం. అందుకే అందరిలోకి గొప్పవాడు ఎవరంటే నరుడే, మనుష్యుడే. మర్త్యలోకంలో పుట్టిన వాడే గొప్పవాడు. కాబట్టి ఇలా చేసుకున్న కర్మని బట్టేనయా దేవతలు అవుతున్నారు, మనుష్యులు అవుతున్నారు, క్రిమికీటకాదులు అవుతున్నారు. తపమనగ సకల విషయ జపే తమకు నట్టి బుద్ధి వైభవము సుమి తపమున సుస్థిరుడకు యోగ పరుణకున్ కలవె యొండు కర్తవ్యంబల్. అన్ని విషయ సుఖముల నుండి మనస్సుని వెనక్కి తిప్పేసి లాగేసి అసలు తృప్తి అన్నది ఇక్కడే ఉంది అని చెప్పి పరమ సంతోషంతో ఎప్పుడూ ఉండిపోయిన వాడికి ఇంద్రియముల వలన సుఖము, ఇంద్రియము వలన దుఃఖము అన్న మాటకి దూరంగా జరిగిపోయిన వాడెవరో వాడు తపస్సిద్ధిని పొందినవాడు. అటువంటి వాడు పరమశాంతితో ఉంటాడు సుమి, వాడికి సుఖదుఖములన్న మాటలు లేవిహ అని
రా మా నాన్నగారిని అమ్మగారిని చూపిస్తాను రమ్మని తీసుకెళ్ళాడు ధర్మవ్యాధుడు. అన్నా కుమార నీ ఎట్టి సత్పుత్రుండు కలుగమా కేటి గడమ శపుమా నీ చేయు ధర్మంబ నీకు తోడయ్యడు పరమాయు అర్ధ సంపదలు గనము నీ చరిత్రంబున నిఖిల వంశంబు పవిత్రతమయ్యే మానుష దేహమేల ధరించితో కానీ తత్వ మారయబర దేవతవు నీవు సంధ్యము వలదు వాంగ్మన కర్మముల పితృ వత్సలత్వమొక్క రూపుగా జలుపుచుయున్న ఎట్టి సద్గుణాకరుని నిన్ని జామదజ్ఞు ఒకని నిన్నంగతగుగాక ఎరులు గలరే. ఆ ధర్మవ్యాధుడు కౌశికుణ్ణి తీసుకుని తన తల్లిదండ్రులున్న గదిలోకి వెళ్ళాడు. విశాలమైనటువంటి అరుగులు, మంచి పట్టెమంచాలు, మంచి భూషణాలు వేసుకుని, మంచి వస్త్రాలు కట్టుకుని, మంచి ఆహారం తింటూ ఎంతో సంతోషంగా కూర్చునున్నారు ఆ తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు ఈ పిల్లవాడిని చూడగానే, ధర్మవ్యాధుడిని చూడగానే అన్నారు, ఓ కుమార నీలాంటి కొడుకు పుట్టడం మా అదృష్టం రా నాయన. నీవు ఎప్పుడూ ధర్మమునంది అనురక్తి, ధర్మం 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 అని ధర్మాన్నే పట్టుకుంటావు. ఆ ధర్మం వలనే నీకు దీర్ఘాయుర్దాయము, సమస్తమైనటువంటి ఐశ్వర్యము కలుగుతోంది. నీ యొక్క నడవడి చేత మన వంశమంతా కూడా పవిత్రమైంది. అసలు నిజం చెప్పాలంటే పరదేవతానుగ్రహంతో నువ్వు మానుష్య రూపంతో వచ్చినటువంటి వాడివి, ఇందులో ఏమీ సందేహం లేదు. మనస్సు, వాక్కు, కర్మ ఈ మూడింటితోటి తల్లిదండ్రుల్ని గౌరవించడము అన్న మాటకి ఎవరినైనా చెప్పవలసి వస్తే ముందు నిన్ను చెప్పి తర్వాత పరశురాముణ్ణి చెప్పాలి. పరశురాముణ్ణి చెప్పి నిన్ను కాదు. పరశురాముడు జమదగ్ని మాట విని తల్లిని చంపాడు. ధర్మం కోసం పరశురాముడు నిలబడ్డాడని చెప్పవలసి వస్తే పరశురాముడికన్నా నువ్వే గొప్పవాడు. ముందు నిన్ను చెప్పి ఆయన్ని చెప్పాలి. అటువంటి వాడివిరా తండ్రి, నిన్ను కొడుకుగా పొందడం మా అదృష్టమని ఆ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు విన్నాడు కౌశికుడు. ధర్మవ్యాధుడు చెప్పాడు, జనను తావీరు నా జననియు జనకుండు చూవే వీరలకు శుశ్రూష చేసి ఇట్టి పరిజ్ఞానమేను ప్రాపించితి అమరుల పూజింతు రద్ది నెల్లవారును ఉండు దైవంబుల నిరుగా ఈ వృద్ధుల నా పాలి వేల్పులనక కమనీయ ఫలపుష్ప గంధ భూషణ వస్త్రములు మనోహర భక్ష్య భోజ్యములను వీరికెప్పుడు నివేదింతు వేట్క పుత్ర దార సహితుండనై నియతముగ సేవ యాచరింతును వేదముల్ యజ్ఞముల్ వ్రతంబులు వీరనాకను తలపు దృఢము. ఓయ్ కౌశికుడా చూడు, వీళ్ళిద్దరూ నా తల్లిదండ్రులు. నేను ఎప్పుడూ వీళ్ళ శుశ్రూష చేస్తూ ఉంటాను, వీళ్ళ ఆజ్ఞ పాటిస్తూ ఉంటాను. అందరూ దేవతల్ని పూజిస్తారు. నా దృష్టిలో ఈ తల్లిదండ్రుల కన్నా కూడా దేవతలు ఇక లోకంలో లేరు. తల్లి తండ్రియే దేవతలు. అందుకే నేను పూజ చేయడం కాదు, నేను గుడికెడితే నా భార్య పిల్లలతో వెళ్ళినట్టు తల్లిదండ్రుల సేవ చేసేటప్పుడు నేను నా భార్య బిడ్డలతో కలిపి చేస్తూ ఉంటాను. అంతకన్నా దేవతా సేవ లేదు అని చేస్తూ ఉంటాను. వాళ్ళకే కమనీయమైనటువంటి ఫలములు, పుష్పములు, మంచి మంచి పదార్థములు అన్నీ తీసుకొచ్చి ఇస్తాను. చందనం తీసి వాళ్ళకే అలదుతాను. అలా నాకు యజ్ఞమన్నా యాగమన్నా ఏదన్నా అంతే, నేను ఆ తల్లిదండ్రుల సేవే చేస్తాను. తల్లిదండ్రుల సేవ చేసిన కారణం చేతనే ఇవాళ నేను ఇంత గొప్ప విషయాన్ని తెలుసుకోగలిగాను. ఇన్ని విషయాలు నాకు ఎరుకలోకి రావడానికి కారణం కేవలము తల్లిదండ్రుల సేవ. బాగా జ్ఞాపకం పెట్టుకో కౌశికుడా, ఈ లోకంలో ఐదుగురిని పూజించడం మర్చిపోకూడదు. ఈ ఐదుగురు ఎప్పుడూ పూజింపబడాలి. జనని, జనకుడు, సద్గురుడు, అనలుడు, ఆత్మ అనగా ఈ వేవురును ఏ గృహస్థు చేత సుగతి వాంఛ ప్రసాదితులకు దొరట్టి వాడే సూపె ధర్మాత్ముండు వసుధ మీద. తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ ఈ ఐదుగురిని ఎప్పుడూ పూజ చెయ్యాలి. ఈ ఐదుగురిని పూజ చేసిన వాడెవరున్నాడో వాడే గృహస్థు అని పించుకుంటాడు. కాబట్టి నాకు తెలిసిన ధర్మం నేను తల్లిదండ్రులను అలా పూజిస్తాను. అందుకే పెళ్లి కొడుక్కి స్నాతకం చేసేటప్పుడు చెప్తారు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇవి చెప్పి గృహస్థాశ్రమంలోకి పంపిస్తారు. తల్లిదండ్రుల కన్నా పూజనీయులు లోకంలో ఎప్పుడూ ఎక్కడా ఉండరు. అంతటి పూజనీయులు తల్లిదండ్రులు. కాబట్టి నీకు సరి అయిన జ్ఞానము కలగకపోవడానికి కౌశిక, నీకు ముందు కోపం రావడం, తర్వాత పశ్చాత్తాపడుతూ ఉండడం ఇలాంటివి కలగడానికి కారణం ఏమిటో చెప్పమంటావా? ఇప్పుడు చెప్తున్నాను, శ్రద్ధగా విను. ఎంత వృద్ధులై తమకు నీ ఒకరుండ తప్పగాన
గాన అత్యంత ముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని ఉజ్జగించి నిశ్చిందుండవై సదాధ్యాయన శీలత వారియను జ్ఞలేక ఏకాంతమ ఎమ్మియిన్ విడలి తక్కట నీవు గరంబు క్రూరతన్. నీ తల్లిదండ్రులకి నువ్వు ఒక్కడివే కొడుకువి. నీ తల్లి తండ్రి వాళ్ళ ప్రేమంతా నీ మీద పెట్టుకున్నారు. నువ్వు వాళ్ళిద్దరిని విడిచిపెట్టేసి నువ్వు తపస్సు చేస్తున్నానన్న పేరుతో చెట్టు కింద కూర్చొని ఆమ్నాయం చేసుకుంటూ జపం చేసుకుంటూ కూర్చున్నావు. వాళ్ళిద్దరూ నీ కోసం ఏడిచి 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 చిట్ట చివరికి ఏమైపోయారో తెలుసా? నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చెచ్చులైరి వినవే వారలరిగి ఇంకనైనా ఆ ముదుసళ్ళ ఉగ్ర శోక వహ్ని నర్పవయ్యా. ఏడిచి 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 నీ తల్లిదండ్రులిద్దరికీ కళ్ళు పోయి వాళ్ళు వస్తువుల్ని చూడలేక ఇంకా ఏడుస్తూనే ఉన్నారు నీ కోసం. ఇప్పటికీ నా బుద్ధి తెచ్చుకొని నీ తల్లిదండ్రుల సేవ చేయడం మొదలుపెట్టు. నీ తల్లిదండ్రుల సేవ చేస్తే నీకు అసలు ఎలా బ్రతకాలన్నది నీకే అర్థమవుతుంది. కాబట్టి మాతాపితరుల సేవ చెయ్యడం మొదలుపెట్టు. ఇవాళ కలియుగ ప్రభావం ఎక్కడుందంటే, నేను మీతో ఒక పరమ యథార్థం చెప్తున్నాను, తల్లిదండ్రులు వచ్చి నా దగ్గర ఏడిచినటువంటి ఆ సందర్భాలు ఎన్ని ఉన్నాయో. ఇవాళ అర్థం పర్థం లేనటువంటి ఆధ్యాత్మిక సంస్థలు పెరిగిపోయి వాళ్ళకే శాస్త్ర పరిజ్ఞానం లేక ఒక్క కొడుకు ఉన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ కొడుకుల్ని దూరం చేసేసి బ్రహ్మచారులుగా మార్చేస్తుంటే ఆ పిల్లలు ఇంటికి రాకుండా ఉంటే ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్న ఏడుపు ఎంత ఏడుస్తున్నారో ఆ బిడ్డల కోసం. అంత అన్యాయంగా మారుస్తున్నటువంటి సంస్థలు ఉన్నాయి. మొట్టమొదట వాళ్ళు భారతం చదువుకుని వాళ్ళు నేర్చుకోవాలి తల్లిదండ్రుల్ని బాధ పెట్టి పిల్లల్ని అలా మార్చకూడదు అన్న విషయాన్ని. కాబట్టి నీ తల్లిదండ్రులను ఉద్ధరించవయ్యా. ముందు వాళ్ళు చెప్పిన మాట విను, వెళ్ళి వాళ్ళ సేవ చెయ్యి, తర్వాత జపం చేద్దు కానివి, తర్వాత తపస్సు చేద్దు కానివి. వాళ్ళని వదిలిపెట్టేసి వాళ్ళు గాలికుండి కళ్ళు పోయి వాళ్ళు ఏడుస్తుంటే నువ్వు చెట్టు కింద కూర్చుని జపం చేస్తే తపస్సు చేస్తే వృద్ధిలోకి వచ్చాను అనుకుంటున్నావా? ఇది అందరికీ అన్వయం అవుతుంది. అందుకే ఇక్కడ ఈ దేశంలో రెండు రకాలైన ఆదాయాలు ఉంటాయి. ఒకటి జేబులో వేసుకునే ధనం, రెండోది మానసికమైన ధనం. ధనం కోసం ఎక్కడికైనా వెళ్ళడం తప్పు కాదు, కానీ అసలైన ధనం ఏదంటే మాతాపితరుల సేవ. వాళ్ళని విడిచిపెట్టి ఎక్కడో ఉండడం, వాళ్ళు దిక్కుమాలిన వాళ్ళలా బతుకుతుండడం కన్నా అన్యాయమైన విషయం లోకంలో ఇంకోటి లేదు. కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి మీ తల్లిదండ్రుల సేవ చెయ్యి అని చెప్పి, ఇంతసేపటి నుంచి నువ్వు అడిగే ఒకడు ఇప్పుడు చెప్తున్నాను రహస్యం, నేను ఇన్ని తెలిసిన్నవాడనై కూడా నీ తల్లిదండ్రులు ఏడిచి కళ్ళు పోయాయన్న విషయం కూడా ఇక్కడ ఉండి నేను పసిగట్టగలిగాను. నీ దోషం ఏమిటో పసిగట్టగలిగాను. ఇంత శక్తి ఉన్నవాడిని నాలుగో వర్ణంలో ఎందుకు పుట్టానని కదా నీ అనుమానం. ఇప్పుడు చెప్తున్నాను విను, నేను గత జన్మలో బ్రాహ్మణుణ్ణి, బాగా శాస్త్రాలు చదువుకున్నాను. ఆ శాస్త్రం చదువుకున్నప్పుడే ధనుర్వేదం కూడా చదువుకున్నాను. చదువుకుని ధనస్సు బాణాలు చేత పట్టుకుని ఒక ఆశ్రమ ప్రాంగణంలో వేటాడడానికి వెళ్ళాను. అక్కడ ఒక పొదలలో ఒక జింకలా కనపడింది, బాణం వేశాను. ఆ బాణం వెళ్ళి ఆ మునికుమారుడికి తగిలింది. ఆ మునికుమారుడు వెంటనే శరీరాన్ని విడిచిపెడుతున్నాడు. నేను గబగబా వెళ్ళి, చూడలేదయ్యా నీ మీద బాణం వేశాను, నన్ను మన్నించు అన్నాను. ఆయన అన్నాడు, ధర్మం తప్పావు, నువ్వు బ్రాహ్మణుడివి, 10 మందికి శాస్త్రం చెప్పవలసిన వాడివి, నీకు ధనస్సు విల్లమ్ములు ఎందుకు? నువ్వు ధనస్సు బాణాలు పట్టుకుని యుద్ధానికి రావచ్చా? ద్రోణాచార్యులు వారు చేసిందే చేశాడు. నువ్వెందుకు వచ్చావు వేటకి? నువ్వెందుకు వేసావు బాణం? నీ ధర్మం నువ్వు తప్పిపోయావు కనుక ఇక మళ్ళీ బ్రాహ్మణ ధర్మాన్ని అనుష్ఠించే అవకాశం లేకుండా నాలుగో వర్ణంలో పుట్టొచ్చే జన్మలో భ్రష్టుడివై కిందకెడుతున్నావు అన్నాడు. అంటే అప్పుడు నేను బెంగ పెట్టుకుని ఆయన పాదముల మీద పడి ఏడిచాను, అయ్యా నన్ను రక్షించండి అని అడిగాను. దాని వలన నిన్ను ఒక శూద్రుగా తలపనే రఘుణాకర, నీ చరిత్రమున్కన మదిన అద్భుతం వలసి కావున ఎయ్యది కారణంబుగా ననరగనిట్టి జన్మమునందితి చెప్పుము. భూతభావి వర్తనములయందు నీకు విదితంబులుగా నిపి కల్కవిమ్మీన్ అని కదా అడిగావు. నీకెలా తెలుస్తున్నాయి ఇన్ని విషయాలని కదూ అడిగావు. దానికి జవాబు చెప్తున్నాను చూడు, నేను బ్రాహ్మణుడిగా ఉండి నాలుగో వర్ణంలోకి వచ్చేసిన ఈ జన్మలో ఆ మునికుమారుడి శాపం వలన నేను అదే మునికుమారుడి పాదాల మీద పడి శాప విమోచనని అడిగాను. అదృష్టం ఏమిటంటే ఆ మునికుమారుడు బతికాడు. ఆయన
అప్పటికి మాత్రం ప్రాణ సంకటంలో ఉండి నేను ఏడిచానని బ్రాహ్మణ కోపం వెంటనే పోవాలి కాబట్టి ఆయన వెంటనే నాకు శాప విమోచనాన్ని ఇచ్చాడు ఎరగక తప్పు చేసితి సహింపగదే కడు దుర్భవంబునన్ బరుపకుమయ్య నావుడు కృపన్ మునినాథుడు తప్పది విధం బెరుపకులంబునందు జనించియు ధర్మములెల్ల నిమ్ముగా నిరిగెదవు తల్లిదండ్రులకు ఎంతయు ప్రీతి ఎనర్తు భక్తితో ఒకసారి నా నోటి వెంట వచ్చిన మాట పోదు తప్పదు నువ్వు నాలుగో వర్ణంలో పుడతావు వచ్చే జన్మలో కానీ నువ్వు ఇంత ఏడుస్తున్నావు తప్పు తెలుసుకున్నావు అందుకే నీకు ఒక వరం కూడా ఇస్తున్నాను వచ్చే జన్మలో నువ్వు నాలుగో వర్ణంలో పుట్టినప్పటికీ ఏ వర్ణంలో వాళ్ళు ఏ ధర్మం ఆచరించాలో బాగా తెలుసుకొని నీ వర్ణానికి సంబంధించిన ధర్మాన్ని నువ్వు పాటించి తల్లిదండ్రుల సేవ చేసి తత్కారణము చేత బ్రాహ్మణుల కన్నా గొప్పగా ధర్మమునందు నిష్ఠుడవై నిలబడగలుగుతావు దానివలన నీకు పూర్వజన్మ జ్ఞానం కూడా ఉంటుంది పూర్వజన్మలో ఏమైందో కూడా నీకు జ్ఞాపకం ఉంటుంది అందుకని నీకు నేను ఇలా అనుగ్రహిస్తున్నానన్నాడు అదృష్టం ఆ మునికుమారుడు బ్రతికాడు కానీ నేను నాలుగవ వర్ణంలోకి వచ్చాను మునికుమారుడి యొక్క వరం చేత నాకు గత జన్మ జ్ఞాపకం ఉంది అందుచేత నేను గతంలో శాస్త్రం చదువుకోవడం వల్ల తప్పు ఒప్పుకోవడం వల్ల ఈ జన్మలో తల్లిదండ్రుల సేవ చేసి ధర్మం గురించి బాగా తెలుసుకోగలిగాను కాబట్టి ఓ కౌశికుడా నువ్వు కూడా నీ తప్పుని వెంటనే దిద్దుకో బ్రహ్మచారివి ఉత్తరక్షణం ఇంటికెళ్ళి ముందు మాతాపితరుల సేవ చేయి చక్కగా వాళ్ళ సేవ చేసి ప్రబోధాన్ని తెలుసుకొని అప్పుడు జీవితంలో అనుష్ఠించడం నేర్చుకో నీకు సమస్తమైన వేదముల యొక్క సారాంశాన్ని మహర్షుల యొక్క తీర్పుని చెప్తున్నాను గుర్తుపెట్టుకో బ్రాహ్మణుడిగా పుట్టాను కదా బ్రాహ్మణుడిగా పుట్టాను కదా అని కోపంతో బతికేద్దాం అనుకుంటున్నావేమో బ్రాహ్మణుడిగా పుట్టడం బ్రాహ్మణుడిగా చచ్చే వరకు నిలబెట్టుకోవడానికి బ్రాహ్మణుడిగా పుట్టడం బ్రాహ్మణ్యాన్ని పోగొట్టుకోవడానికి కాదని గుర్తుపెట్టుకో తీర్పు ఏం చెప్పారో పెద్దలు చెప్తున్నాను విను పాపవర్తనుండు బ్రాహ్మణుండయ్యను నిజము శూద్రు కంటే నీచతముడు సత్య శౌచ ధర్మశాలి శూద్రుండయ్యో అతడు సద్దిజుండయ్యో నిరి మునులు బ్రాహ్మణుడిగా పుట్టి బ్రాహ్మణ కుటుంబంలో తండ్రి ఉపనయనం చేసిన తర్వాత సంధ్యావందనం చేయక గాయత్రీ మంత్రం చేయక రామాయణం చదవక భారతం చదవక భాగవతం చదవక ధర్మం అంటే తెలియక ధర్మమునందు అనురక్తి లేక పాపభూయిష్టమైన జీవితాన్ని స్వార్థం కోసం బ్రతికినటువంటి వాడు బ్రాహ్మణుడిగా పుట్టి బ్రాహ్మణుడిగా అనిపించుకున్నప్పటికీ వాడు శూద్రుడి కన్నా నీచుడే ఇంకా అంతకన్నా కిందకడిపోయిన వాడే నాలుగో వర్ణంలో పుట్టినప్పటికీ తన ధర్మాన్ని తాను అనుష్ఠిస్తూ 10 మందికి ఉపకారం చేస్తూ శౌచంతో బ్రతికినవాడు ఎవడున్నాడో వాడు బ్రాహ్మణుడి కన్నా గొప్పవాడే ఇది నా మాట కాదు సమస్త మహర్షుల యొక్క తీర్పు కౌశిక అందుకని అలా పాడైపోకు వెళ్ళి తల్లిదండ్రుల్ని సేవించు జీవితాన్ని ఒప్పిడి చేసుకో అన్నాడు వెంటనే ఆ కౌశికుడు అన్నాడు అతులిత పుణ్యమూర్తివి కృతాత్ముడవై కృతాత్ముడవిందును నీవు ధర్మమూర్జితముగా ఎప్పుడే మరక చేయుచునుండు నిత్య శోభనస్థితి వెలుగొందు నేను భవదీయ సమాగతి చేసి ధర్మ సుస్థితమతి నీతి నన్ను అనుమతింప కరుణ కుణాకరా పోయి వచ్చేదన్ ఎంత సంతోషంగా ఉందోనయ్యా ధర్మవ్యాధుడా నిన్ను చూస్తే అతులిత పుణ్యమూర్తివి పోల్చి చెప్పడానికి వీలు లేనంత పుణ్యాన్ని సంపాదించిన వాడివి కృతాత్ముడవైతివి నీకు ధర్మము బాగా తెలుసు ధర్మ సూక్ష్మాలు చక్కగా నువ్వు వృద్ధిలోకి వచ్చి సమస్త శోభనములను పొందు నిన్ను కలవడం వల్ల నాకు ధర్మం అంటే ఏమిటో తెలిసింది ఎవరు ఏది పట్టుకోవాలో పట్టుకుని ఎలా తరించాలో అర్థమైంది కాబట్టి నేను కూడా నా జీవితాన్ని ధార్మికమైన మార్గంలో చక్కదిద్దుకుంటాను కాబట్టి నేను కూడా బయలుదేరి వెళ్ళి వస్తానని ఆ మహానుభావుడైనటువంటి కౌశికుడు ఆ ధర్మవ్యాధుని వలన ప్రబోధాన్ని పొంది ఉత్తమమైన జీవితాన్ని గడపడానికి నిశ్చయించుకున్నవాడై తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడు వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు